ఏదో నానవే చూసి దోషం అని చెప్పి అదే ఉండమని చెప్తాం. రాకేష్ నిన్న నానబెట్టినావా దోశ? అది వండుకుందాం దాయి మనం. చట్నీ లేదు, అల్లం చట్నీ లేదు, ఏదైనా ఉంటాయి కానీ స్పైసీనెస్ ఉంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్. చేస్తే అల్లం చట్నీ బాగుంది. సరే సరే, ఇక అయితే అల్లం చట్నీ చేసుకుందాము. ఇంకేమైనా చట్నీ కావాలా? ఇంకేం ప్రశ్న చట్నీ ముందైతే అల్లం చట్నీ తర్వాత. సరే ప్రశ్న అయితే అల్లం చట్నీ చేసుకుని దోశలు వేసుకుందాం. అన్ని కట్ చేసి పెట్టేస్తాయి కదా. హరీష్ విశాల్, అరే మనోడు దోశలు వేస్తా అంటుండు, నేను అల్లం చట్నీ చేస్తా, ఏంటి మళ్ళీ ఓకేనా? ఓకే మామ, ఏదో ఒకటి చేసేట్టు మా స్థాపన అవుతున్నది. ఓకే సరే, మరి ఏదో రాకేష్ పొద్దున్న దోశ చేస్తాను ఇంకా జల్దీ చేయండి, ఏదో ఒకటి చేయండి. చట్నీ నానబెట్టుడు అమ్మ పెట్టుడు ఫ్యామిలీ మాట మీరు నా దగ్గర మాట్లాడుకు, నేను అల్లం చట్నీ చేసాను దోశని. ఓకే సరే అయ్యా, అల్లం చట్నీ చేసుకుందాం. ఓకే, అల్లం ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి, బెల్లం ఉంది, కరివేపాకు ఉంది, పల్లీలు, పుట్నాలు, ఓకే జీలకర్ర, ఆవాలు, మన మినపప్పు ఉంది, చింతపండు ఉంది, ఉప్పు ఉంది. ఓకే సరే, ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం. అరే స్పూన్లు ఏమైనా రగడిగిరా మన. ఓకే ఇప్పుడు పల్లీలు కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి దీంట్లో పుట్నాలు వేసి ఈ పుట్నాలను కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. పెట్టుకోవాలి, అయిపోయింది. దీన్ని ఎండకెళ్ళి అయితే వేసినా వండనే వేసుకుందాం మనం. ఫ్లేమ్ తక్కువ చేసి ముందుగా ఆయిల్ పోసుకొని మామ ఆలివ్ ఆయిల్ వాడు మామ. ఆలివ్ ఆయిల్ సరే, ఆలివ్ ఆయిల్ తెచ్చింది ఎట్లాగో. సో ఓకే, ఇక రెగ్యులర్ ఆయిల్ కంటే ఆలివ్ ఆయిల్ జరిగింది మంచిది కాబట్టి ఆలివ్ ఆయిల్ వేసుకుందాం మన రాజు కోరిక మేరకు. ఏమంటావా? అరే గరమే కాలేదు అప్పుడు వేస్తావురా. జీలకర్ర వేద్దాం ఫస్ట్. ఓకే తెలుస్తుంది గరమైందా లేదా? కొన్ని నీళ్ళు పోస్తే తెలుస్తా ఉండగా చట్పాటు చిట్పాటు ఉంటుంది అంట. ఎందుకు జీలకర్ర వేసిన కూడా తెలుస్తుంది. ఫస్ట్ జీలకర్ర ముందు మినపప్పు వేస్తాం. మినపప్పు కంటే ముందు ఆవాలు వేస్తే బెటర్ అనుకుంటా. లే అవన్నీ తొందరగా అయిపోతాయి, జర లేట్ అవుతుంది. ఆవాలు, జీలకర్ర. సరే జీలకర్ర ఆవాలు ఏంది మామ, ఆడియన్స్ మోసం చేస్తారండి. అరే బాయ్ మిస్టేక్ చెప్పేసిన బాబాయ్. ముందుగా రెడీ చేసుకున్న ఎల్లమిరపకాయలు దీంట్లో కరివేపాకు తక్కువ వేసి మీద పడుతుంది. మా ఇంట్లో మెంతులు లేవు, ఒకవేళ మెంతులు ఉంటే మీరు మెంతులు కూడా వేసుకోవచ్చు.
మంచిగా ఉంటుంది టేస్ట్ ఇంకా. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఇది గ్రైండ్ చేద్దామా? మరి పల్లీలు అవి వేద్దాం తర్వాత. అల్లం ఫ్రై చేయాలా? అల్లం చేయడం ఎలా పోతుంది? బెల్లం వేసాం కాబట్టి. సో అల్లంలా చేదు పోవడానికి బెల్లం వాడతాం మనం. అవును, అమెరికాకి వచ్చిన సార్ నేర్చుకోండి మాట్లాడండి. మరి ఇండియాలో ఏడారా? మనకు ఆ దౌర్భాగ్యం పట్టలే కదా, వండి పెట్టే వాళ్ళు ఉంటే తింటుండే. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అన్నీ ఎవరు చేసుకుంటారు కానీ అదృష్టం. అంత అదృష్టం వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాం? అందరినీ పెట్టుకుంటాం, చేసుకోకుండా ఉంటే అయిపోతుంది. అరే విశాల్ మొన్న పిల్లకి లిఫ్ట్ ఇచ్చినావా? అరే ఏమైందా పిల్ల? అది నాకు లిఫ్ట్ ఇచ్చి వేరే ఉంది. సిగరెట్లు మందురాగా అమ్మాయిలు కూడా ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సినిమాలో హిందీగా. అట్లా కింద వడకుండా వేసుకోండి మీరు. ఈ కట్ చేసుకుని అల్లం ముక్కండి, ఇందులో వేసుకొని చాలా ఫస్ట్ అది వేద్దాము, సరిపోకపోతే మనం చేయొచ్చు. వెళ్ళిపోయిన ముక్కలు వేసుకొని కొంచెం బెల్లం వేసుకోవచ్చు. అదేం బెల్లమా? అరే నేను వేస్తున్నా ఎందుకు తింటున్నా ఇక్కడ, నీకైతే ఆగనే ఆగదు. తర్వాత చింతపండు, చింతపండు ఓవెన్లో ఒక, ఇది ఒకవేళ అవ్వకపోతే లైట్గా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం తగినంత. చిన్నప్పుడు వింటున్నాము టీవీలో వస్తుంటే తగినంత అంటే ఎంత అర్థం అయింది. ఇప్పుడు మనం కూడా అదే చెప్తున్నాం తగినంత. ఫస్ట్ ప్లేదా? పసుపు కూడా తగినంతనా? పసుపు కూడా లైట్. ఓ చిటికెడు పసుపు, గ్రైండ్ చేసేది. ఓకే మనం ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసాం. ఇది ఇప్పుడు ఒక దాంట్లోకి తీసుకొని సో ఇంతకు ముందు మిగిలిపోయిన ఈ ఆయిల్ దీని మీద వేసుకొని ఇది ఎందుకు వేస్తామంటే ఇంతకుముందు మనం చేసిన ఫ్లేవర్స్ అన్ని ఈ ఆయిల్లోనే ఉండిపోతాయి కాబట్టి ఈ ఆయిల్ని కూడా మనం దీంట్లో తీసుకోవాలి. ఓకే రాజు మామ వేసి సూపర్ మామ. ఓకే అన్ని సరిపోయినాయి కదా? ఓకే ఓకే మరి ఇలా మన మన్నం చట్నీ చేసినాం, చూసారు మీరు అందరూ చాలా టేస్టీగా వచ్చింది. మన టేస్ట్ కూడా చెప్పింది మంచి టేస్ట్గా వచ్చింది కదా. సో ఓకే మీరు కూడా ఇంట్లో ఇంట్లో వండుకోండి. ఇలా సండే మంచి పొద్దుగా లేచి మేము మన్నం చట్నీ వేసుకున్నాం, మా వారు తర్వాత దోశలు వేస్తారంట. సరే ఇక మా ఫస్ట్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మా థ్యాంక్స్. అలాగే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని చూసి మీరు మీ ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని ట్రై చేసుకుంటూ
సో ప్రతి ఒక్కరు మా వీడియోని చూసి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.